అండి కొన్ని ఫన్నీ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను క్వశ్చన్ వచ్చేసి అబ్బాయి దాచిపెట్టుకుంటూ ఉంటాడు అమ్మాయి ఎక్స్పోజ్ చేస్తూ ఉంటుంది ఏంటిది అది హేరా హేరా అబ్బాయి దాచిపెట్టుకోడు కదా అంటే అమ్మాయి అంటే ఎక్స్పోజ్ అంటే పెద్ద ఉంటాయి కదా అట్లా అదే అబ్బాయి దాచిపెట్టుకోడు కదా నేను చెప్పిన క్వశ్చన్ ఏంటి అబ్బాయి దాచిపెట్టుకుంటూ ఉంటాడు అమ్మాయి ఎక్స్పోజ్ చేస్తుంది మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అన్ని వార్తా విశేషాలు సులభంగా ఎప్పటికప్పుడు వెంటనే తెలుసుకోండి తెలుగులో మొట్టమొదటిసారిగా అన్ని తెలుగు మరియు ప్రపంచంలో జరుగుతున్న వార్తలను ప్రతిక్షణం సులభంగా తెలుసుకోండి ప్రేమ ప్రేమ ఎక్కువ ఎట్లా చేస్తారు కొంచెం లాజిక్ అలా అమ్మ ఎక్స్పోజ్ చేస్తుంది సరే ఇంకో ప్రశ్న అడుగుతా ఒక అమ్మాయి అందరూ చూస్తుండగా బట్టలు తీసేస్తుంది ఎప్పుడు అంటే అమ్మాయి లేకపోతే అరటి పండు అట్లా అమ్మాయి అమ్మాయి చనిపోయిన తర్వాత చనిపోయిన తర్వాత లేదు లేదు సరిగా ఫైనల్ క్వశ్చన్ కొంచెం ఫన్నీ ఉంటుంది క్వశ్చన్ వచ్చేసి అమెరికా ట్రంప్ ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు ఫంక్షన్ లో కూర్చోమంటే కూర్చోడు కుర్చీలో ఎందుకు మీ ఎన్ని క్వశ్చన్స్ అడిగా కదా మీకు ఏమనిపించింది మా ఇంట్లో ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ విన్నాగానే బోల్డ్ గా అనిపించింది నార్మల్ అనిపించింది కానీ కొంచెం అంత థింక్ చేయలేకపోతున్నాం సడన్ లా కదా అంత థింక్ అంత ఆలోచన వస్తుంది ఏంటో ఒక చిన్న టాస్క్ ఇచ్చేస్తాను ఏం లేదు మీరు మార్నింగ్ నుంచి ఇప్పుడు వర్క్ చేసిన వర్క్ ఏదైతే ఉందో హిందీలో చెప్పండి హిందీ రాదు అందుకనే అన్న మీకు వచ్చిన ట్రై చేయండి హిందీ రాదు సరే ఇంగ్లీష్లో చెప్పండి అంటే ఇక్కడ వచ్చాము అదే ఇంగ్లీష్లో చెప్పండి మార్నింగ్ నుంచి ఇప్పుడాకా వస్తూనే ఉన్నారా మీ ఇంట్లో పడుకొని వచ్చిన ఇడికి క్వశ్చన్స్ అడుగుతాను క్వశ్చన్ వచ్చేసి అబ్బాయి దాచిపెట్టుకుంటుంటాడు అమ్మాయి ఎక్స్పోజ్ చేస్తూ ఉంటుంది ఏంటిది అది అబ్బాయి దాచిపెట్టుకుంటుంటాడా అమ్మాయి ఎక్స్పోజ్ చేస్తుంది అబ్బాయి క్లూ చెప్పండి బాడీ పార్ట్స్ లేకపోతే ఇద్దరికి కూడా ఇంపార్టెంట్ థింగ్స్ లోనే ఇద్దరికి కూడా ఇంపార్టెంట్ ఓకే ఇంకో క్వశ్చన్ క్వశ్చన్ వచ్చేసి అమ్మాయి అందరూ చూస్తుండగా బట్టలు తీసేస్తుంది ఎప్పుడు స్నానం చేసేటప్పుడు అందరూ చూసేటప్పుడా అందరూ చూసేటప్పుడా చిన్నప్పుడు పెద్దగా అయింది అమ్మాయి అందరూ అంటే ఎంత మంది ఉంటారు లెక్క పెట్టలేదు ఎంత మంది స్విమ్మింగ్ పూల్ అన్న స్విమ్మింగ్ పూల్ అయినా కొంచెం కొంచెం బట్టలు వేసుకుంటారు ఓకే మొత్తం ఇప్పేస్తారా అందరూ తీసేస్తారు తీసేస్తారు సరే లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అడుగుతాను ఇది కొంచెం ఫన్నీ క్వశ్చన్ లాస్ట్లో చెప్తాను క్వశ్చన్ వచ్చేసి ఏం లేదు అమెరికా ట్రంప్ ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు ఫంక్షన్లో కూర్చోమంటే కుర్చీలో కూర్చోడు ఎందుకు అంత ఫాస్ట్ చెప్తే అర్థం కాదు అమెరికా ట్రంప్ ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు కుర్చీ ఒక ఫంక్షన్కి వచ్చాడు అక్కడ కుర్చీలో కూర్చోమంటే కూర్చోడు ఎందుకు ఆయనకి పైలుస్తున్నాయో లాజిక్ కాలేదు ఆయనకి ఏమైనా ప్రాబ్లం ఉందో కానీ అప్పుడే కూర్చొని వచ్చాడు ఆల్రెడీ కూర్చొని వచ్చుంటారు కదా అమెరికా నుంచి అంటే ఇక్కడ కూర్చో మన మర్యాద చూపించినాం కదా మర్యాద కొరకని కూర్చుంటారు కదా కూర్చోట్లేదు ఎందుకు ఎందుకంటే ఛత్రపతి సినిమాలాగా సీట్ కింద బాంబు పెట్టారు అందుకని బయట కూర్చోలేదు సరే దీనికి ఆన్సర్ చేయలేదు ఒక చిన్న టాస్క్ ఇస్తాను మీ ఫ్రెండ్కి ఎవరికైనా కాల్ చేయండి ఫస్ట్ చెప్పండి చెప్తాను కాల్ చేయండి కాల్ చేసిన తర్వాత నేను ఇప్పుడు బార్ షాప్లో ఉన్నాను ఇక్కడ 10,000 బిల్ అయింది అర్జెంట్గా కొట్టవు అని చెప్పండి లేకపోతే నన్ను కొట్టేటట్టు ఉన్నారు అని చెప్పండి అవి కొట్టించుకోమంటారు కానీ కొట్టరు అదే అదే రియాక్షన్ మనకు కావాలి కాల్ చేస్తాం చేస్తాం
హలో ఆకాష్ ఏడును? అరే ఇది కొంచెం అర్జెంట్ కాబట్టి 10,000 ఉన్నాయా? అర్జెంట్గా 10,000 ఉన్నాయా? అరే లేదు రాయడా, మా ఫ్రెండ్తో కలిసి బార్కు వచ్చినాము, ఆడేమంటే 10,000 బిల్ అయింది నా అకౌంట్లో చూస్తే, ఏమంటే అది పోవట్లే మనీ. 10,000 రూపాయలు ఇస్తే బెయిల్ వస్తుంది అంటారు. 10,000 హాయ్ అండి. కొన్ని ఫన్నీ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను. క్వశ్చన్ వచ్చేసి, అబ్బాయిలు దాచిపెట్టుకుంటారు, అమ్మాయిలు ఎక్స్పోజ్ చేస్తారు, ఏంటిది అది? ఐ డోంట్ నో. అయితే గెస్ చేయొచ్చు కదా, నీ మైండ్ సెట్లో ఏమొచ్చింది? అబ్బాయిలు దాచిపెట్టుకుంటారు, అమ్మాయిలు ఎక్స్పోజ్ చేస్తారు. షేప్స్. ఏం షేప్స్? లాజికల్. సిగ్గు. సిగ్గు అబ్బాయిలు ఎందుకు దాచిపెట్టుకుంటారు? సిగ్గుపడుతూనే ఉంటారు కొన్ని కొన్ని టైమ్స్లో. తక్కువ. నెక్స్ట్. సరే ఇంకో క్వశ్చన్, ఒక అమ్మాయి అందరూ చూస్తుండగా బట్టలన్నీ తీసేస్తుంది, ఎప్పుడు? అందరూ చూస్తుండగా సరే లాస్ట్ అండ్ ఫైనల్ ఫన్నీ అంటే ఫన్నీ క్వశ్చన్ ఇది. అమెరికా ట్రంప్ ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు ఫంక్షన్లో సీట్ మీద కూర్చోమంటే కూర్చోడు, ఎందుకు? అమెరికా ట్రంప్ ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు ఫంక్షన్లో సీట్ మీద కూర్చోమంటే కూర్చోడు, ఎందుకు? కుర్చీ ఇరిగిపోతుందని కావచ్చు. కాదు, లాజిక్ ఆలోచించు. ఇండియన్ చైర్స్ అని కావచ్చు. ఇండియన్ చైర్స్ అయితే కూర్చోవద్దా? ఇండియన్ అమెరికన్ చైర్ ట్రంప్ కదా ఆయన. అయితే సరే, నేను అన్నిటికీ ఆన్సర్ చెప్తా, ఒక చిన్న టాస్క్ ఇచ్చేస్తా, చెప్తా. ఏం లేదు, నీ కాంటాక్ట్లో ఎవరో ఒకరికి కాల్ చేసి ఏం చేస్తావు అంటే ఒక 10,000 కావాలి అని చెప్పి అడుగు. ఓకే, అడుగుతా. యు కెన్ గో బ్రో. ఏ ఇక్కడ ఉన్న వాళ్ళకి కాదు, వేరే వాళ్ళకి. ఆ వేరే వాళ్ళకి. హలో చోటు, అరే ఒక 10,000 కావాలరా. తాగడానికి? అరే అవసరం ఉన్నాయరా? ఒక పని చేయరా, 60 లక్షల కిడ్నీ మాట్లాడన్నా. మమ్మీ ఎవరిది, నీదా నాదా? నీదే. అరే మనీ అవసరం ఉన్నాయని ఫోన్ చేస్తే కిడ్నీ అమౌంట్ ఏంట్రా? అరే అర్జెంట్ రా. సరే నమస్తే. కొన్ని ఫన్నీ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను. క్వశ్చన్ వచ్చేసి, అబ్బాయి దాచిపెట్టుకుంటాడు, అమ్మాయి ఎక్స్పోజ్ చేస్తూ ఉంటుంది, ఏంటిది అది? చెప్పు మళ్ళీ అడిగింది. అబ్బాయి దాచిపెట్టుకుంటాడు, అమ్మాయి ఎక్స్పోజ్ చేస్తూ ఉంటుంది, ఏంటిది అది? దాచిపెట్టుకుంటాడా? ఫోను. అబ్బాయి జోలో పెట్టుకుని దాపెట్టుకుంటే, అమ్మాయి చేత పెట్టుకుని. లేదు, అబ్బాయిలు ఐఫోన్ కొంటే ఇట్లా ఇట్లా అని చూపించుకుంటారు. ఎందుకు చూపిస్తారండి? ఇప్పుడు చూడు, చాలా ముద్దట్లే. అలాగే ఎందుకు ఉంటుంది? మా అబ్బాయిలు చాలా ఇన్నోసెంట్. అంటే అమ్మాయిలే కదా ఐఫోన్ ఉందంటే దగ్గరకు వస్తారు, వానికి ఇంట్రెస్ట్ లేనప్పుడు జోలో పెట్టుకుని చూపించుకుంటారు. మాకు ఇంట్రెస్ట్ లేనప్పుడు మేము ఎందుకు చూపిస్తామండి? ఇంకొక క్వశ్చన్ అడుగుతా, ఒక అమ్మాయి అందరూ చూస్తుండగా బట్టలు తీస్తుంది, ఎప్పుడు? అర్థం కాలే. ఒక అమ్మాయి అందరూ చూస్తుండగా బట్టలు అన్నీ తీసేస్తుంది, ఎప్పుడు? అందరు చూస్తున్నాయా? అందరు ఎందుకు చూస్తారండి? చూసేటప్పుడు నేనైతే చూడలే, మా తిరుగుతాను. ఇప్పుడు ఎవరు తీసేలేరు, అప్పుడు క్వశ్చన్ అప్పుడు. అప్పుడు అంటే
ఇవ్వలేని మన ఏమంటారు రూమ్ లో అన్ని ఉంటాయి కదా, అందరు ఉన్నప్పుడే ఏమి అందరు ఉన్నప్పుడే తీసుకుంది. అమ్మాయినేనా లేదంటే బనానా ఇట్లా? లేదు అమ్మాయి. అమ్మాయి అంటే ఏందబ్బా ఇలాంటి క్వశ్చన్స్ అడిగితే నేను ఇంట్లో ఎవరైనా చూసిర్రు అనుకో కింద ఉన్నది తీసుకొడతారక్క. ఓకే లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, ఇది మాత్రం కొంచెం ఫన్ క్వశ్చన్ అనమాట. అమెరికా ట్రంప్ ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు ఫంక్షన్లో సీట్ మీద కూర్చోబట్టి కూర్చోడు ఎందుకు? అర్థం కాలే. అమెరికా ట్రంప్ ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు ఫంక్షన్లో సీట్ మీద కుర్చీలో కూర్చోమంటే కూర్చోడు ఎందుకు? మనకి ఇష్టం లేదు కాదు, లాజిక్ కాలేజ్ వచ్చినప్పుడు వచ్చినప్పుడు అంటే ఏ విధంగా వస్తాడు నిజంగా అది కూడా లాజిక్. ఏదో ఒక పని మీద వచ్చి ఫంక్షన్కి వచ్చి, నేను ఫంక్షన్ అనేది చెప్పిన ఫంక్షన్కి వచ్చి. ఎవరు ఫంక్షన్ అలా పెద్ద మనిషి అది ఎవరు ఫంక్షన్ చెప్పండి? జగన్ కూతురు పెళ్ళని వచ్చిండు ఇక్కడ ఎందుకు వస్తే ఆంధ్ర పోతుంది కాదు అదే అందుకని ఆంధ్ర అనే చెప్పిన. ఆడికి ఎందుకు వెళ్తావు? ఆయనకేం పని రానీకే? ఆంధ్ర ఫంక్షన్కి వచ్చిండు, జగన్ పిలిచిండు. జగన్ ఆయన చుట్టాలి నీకు తెలియదా? నీకు తెలియకపోయినా పర్లేదు, వాళ్ళకి తెలిసి వాళ్ళకి తెలిసిన ఎందుకు వస్తాడు ఆయన అంత దూరం నుంచి చెప్పండి. వస్తాడు పెళ్లి కోసం, వస్తాడు పెళ్ళి అంటే ఎందుకు కూర్చోలే చెప్పు. ఆయనకి ఇష్టం లేదు కూర్చోలే, ఆయనకు కూడా ఇష్టమే. సరే పోనీలే హిందీలో చెప్పేసి మార్నింగ్ నుంచి ఇప్పుడు వర్క్ చేసిన వర్క్. నై శుభంస కేకే కలుకు బోల్నా శుభమే నై అవు టోల్ కొట్టి ఒక్కో బ్రష్ కలుకో జాకో కానకాయ కానకాకో బిర్స్ ఒక బిర్స్ ఒక హాసే హాకు చిన్న కేవల్తి ఏదో అంటారు నాకు కూడా హిందీలో చెప్పాలని అంటాను నాకు రాదు. వాకింగ్ కరా నేను బాకు ఆయా బాగలేక ఆయా హాయ్తో నువ్వు క్యా బోల్ తీసుకున్నాం ఓ క్వశ్చన్ పూచే మీరు నేమ్ అప్ తుమే పూచితి మీరు నేమ్ మా జాతం గారు. హాయ్ కొన్ని ఫన్నీ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను. క్వశ్చన్ వచ్చేసి అబ్బాయి దాచిపెట్టుకుంటూ ఉంటాడు, అమ్మాయి ఎక్స్పోజ్ చేస్తూ ఉంటుంది, ఏంటిది అది? అబ్బాయి దాచిపెట్టుకుంటూ ఉంటాడు, అమ్మాయి ఎక్స్పోజ్ చేస్తుంది. సరే ఇంకో క్వశ్చన్ అడుగుతాను. ఒక అమ్మాయి అందరూ చూస్తున్నప్పుడు బట్టలు అన్నీ తీసేస్తుంది ఎప్పుడు? కొంచెం లాజిక్ గా ట్రై చేయండి, అవి ఇట్లా బోల్డ్ కంటెంట్ ఏం కాదు, అది నార్మల్ క్వశ్చన్స్. సరే ఇక లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అడుగుతా, చాలా ఫన్ అనమాట ఈ క్వశ్చన్. అమెరికా ట్రంప్ ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు ఒక ఫంక్షన్లో కూర్చోమంటే కూర్చోడు కుర్చీ పైన ఎందుకు? కుర్చీలో కూర్చోమంటే అదే ఎందుకు కూర్చోడు? కూర్చోమంటే కూర్చోడు కూర్చోడు అసలు కూర్చోడు ఇష్టం లేదు మీ ఫ్రెండ్కి ఒక అబ్బాయికి ఫోన్ చేయండి. ఫోన్ చేసి నేను ఇప్పుడు బార్ షాప్ లో ఉన్నాను రా, తాగాను, 10,000 బిల్ అయింది, నన్ను ఇక్కడ కట్టేస్తారంటే ఒక 10,000 పంపించేస్తా అని చెప్పండి. హలో హలో హలో, నేను ఇక్కడ బార్కి వచ్చావా? బార్లో కూర్చున్నా, అదే బిల్ అయిందిరా, బిల్లు 10,000 అంటా. నాకు తెలియదు నా దగ్గర క్యాష్ లేవు, నా దగ్గర మహా అంటే 5,000 ఉన్నాయి. కొద్దిగా అర్జెంట్ బావా, తిడతాండ్రా వాడు, బిల్లు కట్టకపోతే కట్టే వెళ్ళాలంట. కట్టాలంటే కట్టమంటారంట.
అంత కాదు బావ, ఇప్పుడు కొడతావా కొట్టవా? సరే సరే బావ, ఇదేలే మన స్నేహం. కొన్ని ఫన్నీ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను. అడుగు. క్వశ్చన్ వచ్చేసి, అబ్బాయి దాచిపెట్టుకుంటాడు, అమ్మాయి ఎక్స్పోజ్ చేస్తూ ఉంటుంది, ఏంటిది అది? చెప్పొచ్చా? చెప్పండి. చెప్పొచ్చు కదా. మళ్ళీ ఒకసారి అడుగు. అబ్బాయి దాచిపెట్టుకుంటూ ఉంటాడు, అమ్మాయి ఎక్స్పోజ్ చేస్తూ ఉంటుంది, ఏంటి? నడుము నడుము. నువ్వు ఏడదా? అవును, మీరు దాచిపెట్టుకోం కదా, మీరేం ఎక్స్పోజ్ చేస్తారు? మొత్తం ఇక్కడనే కదా తిరుగుతారు అమ్మాయిలు. అమ్మాయిలు అంటే అమ్మాయిలు మొత్తం కదా కొందరు. ఇది అయితే అందరు అమ్మాయిలు చేస్తారు ఎక్స్పోజ్. మరి ఇంకా నేను అడిగిన దాంట్లో అందరూ ఎక్స్పోజ్ చేస్తారు. అది కరెక్టే కదా, మళ్ళీ ఇంకోటి అడుగుతా. నడుము కాదు, అమ్మాయిలు ఎక్స్పోజ్ చేస్తారు, అబ్బాయిలు ఎక్స్పోజ్ చేయరు. నడుము కాదు, ఏంటిదానా? ఎక్స్పోజ్ చేస్తారా? బంగారం. బంగారం అబ్బాయిలు కూడా వేసుకుంటారు, దొడ్డు చైన్లు వేసుకుంటారు. కానీ ఇప్పుడు కొంటే నువ్వు కూడా బయటికి వేస్తుంటివి. తింటాను తిండిలేదు, కానీ అది ఏదో కావాలన్నా అంటే వెనకట. అంతా కాదు, కానీ అమ్మాయిలు కూడా ఎక్స్పోజ్ చేసేది అంటే అదే. ఇంకో బంగారం కాదు, అమ్మాయిలు ఎక్స్పోజ్ చేసేది అది కూడా అంటివి. నడుము కాదంటివి. మేకప్ అబ్బాయిలు మేకప్ వేసుకోవాలి, దాచిపెట్టుకోరు. మంచి క్వశ్చనే కానీ. సరే ఇంకో క్వశ్చన్ అడుగుతా. ముందు ఆన్సర్ చెప్పు. చెప్తా, లాస్ట్లో చెప్తా, లాస్ట్లో చెప్తా. ఇంకో క్వశ్చన్ అడుగుతా. ఒక అమ్మాయి అందరూ చూస్తుండగా బట్టలన్నీ తీసేస్తుంది, ఎప్పుడు? నైట్ రూమ్లో. అందరు చూస్తారా నైట్ రూమ్లో తీసేది? అందరు ఉన్నప్పుడే తీసేస్తారు బట్టలు. దానికేం పోయే కాలం వచ్చింది. అందరు ఉన్నాగా బట్టలు ఏం తీసేస్తుంది? అందరు ఉన్నాగానే చూస్తున్నాగానే అది ఓతో సిగ్గులేందో లజ్జలేందో మానవలేందో అయితే అట్లా చూపిస్తుంది. మరి అందరు ఉన్నప్పుడు బట్టలు ఎట్లా చూస్తారు? అన్నీ ఉన్నదే. అన్నీ ఉన్నదేనా? అన్నీ ఉన్నది, అందరు ముందర బట్టలు ఇప్పుతుంది. ఎందుకు ఇప్పేది? నా ఉన్నప్పుడు తీసేస్తుంది బట్టలు, తీసి వేస్తుంది అంటే అదే పక్క బట్టలు. ఏమో అందరు చూసినప్పుడు పక్క బట్టలు తీసేస్తుంది. మీ బెడ్రూమ్లోకి వేరే వాళ్ళు వస్తారు కదా? సరే ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అడుగుతాకు. క్వశ్చన్ ఏంటి తెలుసా? అమెరికా ట్రంప్ ఆంధ్రప్రదేశ్ ఫంక్షన్కి వచ్చిండు. వచ్చినప్పుడు కూర్చోమంటే కూర్చోడు కుర్చీలో, ఎందుకు? సగకట్టాలని ఏంది కొమ్మదీసి? మరి కూర్చుంటానికి ఏం పోయే కాలం? ఇండియా వాళ్ళు ఎంత మంచిగా చూసుకుంటారు, మర్యాద ఇస్తారు మన రాష్ట్రానికి వస్తే. నచ్చపోడు కదా, సీట్ కింద ఏమన్నా పెట్టిదేమో. అదే కదా, సీట్ కింద బాంబు పెట్టుంటాను. చెప్పరా మన, చెప్తావా చెప్పవా? చెప్పబోద్ది అమ్మ మీద ఒట్టు చెప్పు. చెప్పు. అమెరికా ట్రంప్ ఆంధ్రప్రదేశ్కి వచ్చినాడు, అందులో ఫంక్షన్కి వచ్చినాడు. ఆ ఫంక్షన్కి వచ్చినప్పుడు అక్కడ కూర్చోమంటే కూర్చో, సీట్లో కూర్చోడంట. ఆయనకేం పోయే కాలం వచ్చిందో? ఏదో ఫంక్షన్ అయ్యా. చెప్పరా నువ్వన్నా, చెప్పు ఆన్సర్ చెప్పు. టెన్షన్తో వస్తుంది, ముందు ఆన్సర్ చెప్పు. పొద్దుగాల నుంచి ఇంతవరకు చేసిన వరకు ఈటింగ్ చెప్పాను కదా, ఈటింగ్ అదే పని. పులిగూర కలపడం అంటే అమ్మాయిలకి వస్తామని అడుగుడు, కానీ ఊరు వస్తలేరు. ఎవరన్నా ఉంటే సజెషన్ చేయి. ఈ అమ్మాయి అన్ని గలీజ్ క్వశ్చన్ ఆడుతాను, నేను ముందే పద్ధతి కలిగి తెలుసు కదా. కింద కామెంట్ చేయండి, మర్చిపోకండి. స్వాతినాయుడు తోటి మంచి మంచి దాన్ని ఇంటర్వ్యూ చేస్తే కూడా అదే అంటావా? ఎంత బ్యాడ్ ఫీల్ అవుతున్నావు. సరే ఆన్సర్లు చెప్పు. అమ్మో పెద్ద ఆన్సరే, పెద్ద లాజిక్. ఇంకా బ్యాగ్ నుంచి బట్టలు తీసేటప్పుడు అంటే అందరు చూడపోద్ది ఏవా? అందుకని నీ బట్టలని అట్లా నాశనం చేసుకున్నావా? చెప్పు. అమెరికా ట్రంప్ కి తెలుగు ఏడొస్తుంది అని కూర్చో కూర్చో అంటే ఆడు కూర్చోడు, సిట్ అంటే కూర్చుంటాడు. ఇంకోసారి ఇక్కడ ఏరియాలో కానీ ఆడన్నా కనిపించి ఇలాంటి కుళ్ళు జోకులు వేసినాం అనుకో, మైక్ తీసుకొని ఇస్తా చెప్తున్నా. అండి కొన్ని ఫన్నీ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను. క్వశ్చన్ వచ్చేసి, అబ్బాయి దాచిపెట్టుకుంటాడు, అమ్మాయి ఎక్స్పోజ్ చేస్తూ ఉంటుంది, ఏంటిది? తెలియదండి. కొంచెం లాజిక్గా ఆలోచించండి, ఏం రాలేదు మైండ్ లో. మీకు ఏదైనా థాట్ వస్తుంది కదా, ఏంటిది అని? సరే ఇంకో క్వశ్చన్ అడుగుతాను. ఒక అమ్మాయి అందరూ చూస్తుండగా బట్టలు అన్ని తీసేస్తుంది, ఎప్పుడు? అయ్యో అయ్యో రండి, ఆన్సర్ నేనే చెప్తాను.
సరే ఆన్సర్స్ నేనే చెప్తాను ఎందుకు మళ్ళీ మీకు ఇబ్బంది. ఆన్సర్ ఫస్ట్ వన్ వచ్చేసి పర్స్. అబ్బాయి దాచిపెట్టుకున్నాడు పాకెట్లో. అమ్మాయి చూపిస్తూ ఉంటుంది కదా పర్స్ డబ్బులు ఉన్నా లేకపోయినా అయితే చూపిస్తుంది కదా. సెకండ్ వన్ వచ్చేసి బట్టలు ఆరినప్పుడు ఆరంగానే అందరి ముందు తీసేది కదా బట్టలు. ఓకే ఓకే లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. అమెరికా నుంచి వచ్చిన ట్రంప్కి ఇంగ్లీష్ వస్తుంది కానీ తెలుగు ఎందుకు వస్తుంది? కూర్చో కూర్చోండి వాడు ఎందుకు కూర్చుంటాడు? సిట్ అండ్ కూర్చుంటాడు కాబట్టి. థ్యాంక్ యూ. వాలెట్ కరెక్ట్ ఆన్సర్. హౌ సరే ఆన్సర్ వచ్చేసి అందరు చూస్తుండగా బట్టలు తీసేది ఆరినప్పుడు. ఆరితే కదా దండం మీద నుంచి తీసేస్తారు. నెక్స్ట్ అమెరికా తీస్తారు కదా ఆడవాళ్ళు ఎందుకని మీరు అది కూడా చెప్పలేదు కదా. అంతే కదా పర్టికులర్ గా ఆడవాళ్ళు మాత్రమే తీస్తారు అన్నట్టు చెప్పారు. మేము ఇష్టం మాకు వచ్చినాయి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి అమెరికా ట్రంప్కి ఇంగ్లీష్ వస్తుంది కానీ తెలుగు ఎందుకు వస్తుంది? కూర్చో కూర్చోండి వాడు ఎందుకు కూర్చుంటాడు? చూడండి అంటే తెలుస్తుంది కదా బాడీ లాంగ్వేజ్ చూపించాడు కదా కూర్చోండి అంటాడు. తెలియలా తెలుస్తుంది సిట్ అంటే తెలుస్తుంది కదా. థ్యాంక్ యూ. ఆన్సర్ చెప్పాయనా? ఫస్ట్ వన్ ఆన్సర్ వచ్చేసి పర్స్. అబ్బాయిలు దాచి పెట్టుకుంటారు అమ్మాయిలు ఆ కలర్ కలర్ పర్స్ అన్ని చూపిస్తారు కదా. అమ్మాయిలకు ఉండేది పర్స్ ఇక్కడ ఉండేది ఏంటి అది? అదే కదా నేను అనేది అదే కదా పర్సే కదా. అదే కదా అమ్మాయిలు చూపించుకుంటారు అబ్బాయిలు చూపించుకోలేరు కదా లోపల పెట్టుకుంటారు కదా. నెక్స్ట్ వన్ వచ్చేసి బట్టలు ఆరేసినప్పుడు అందరు చూసినప్పుడు బట్టలు తీసేస్తుంది. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఫైనల్ క్వశ్చన్ వచ్చేసి అమెరికా ట్రంప్కి ఫస్ట్ తెలుగు రావాలి కదా కూర్చోవాలంటే. తెలుగు రాకుండా కూర్చో కూర్చో అని ఎన్నిసార్లు చెప్పిన వాడికి రావాలి కదా తెలుగు. సిట్ డౌన్ అని చెప్పాలా? గ్రేట్ క్వశ్చన్. థ్యాంక్ యూ. సరే ఆన్సర్ వచ్చేసి అబ్బాయి దాచుకుంటాడు అమ్మాయి ఎక్స్పోజ్ చేసేది పర్స్. అబ్బాయి జోబులో పెట్టుకుంటాడు అమ్మాయి కలర్ కలర్ చూపిస్తుంటుంది కదా. నెక్స్ట్ అందరూ చూస్తుండగా అమ్మాయిలు బట్టలు ఎప్పుడు తీసేస్తుందంటే ఆరినప్పుడు. అందరు చూస్తున్నా కానీ తీసేసుకుంటుంది కదా ఆరిపోయిన బట్టల్ని. లాజిక్. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఏంటిదంటే అమెరికా ట్రంప్కి ఇంగ్లీష్ వస్తుంది కానీ తెలుగు ఎందుకు వస్తుంది? కూర్చో కూర్చో అంటే వాడు ఎందుకు కూర్చుంటాడు? ఇంగ్లీష్లో చెప్పాలి సిట్ సిట్ అని. లాజిక్. అందుకనే లాజిక్గా ఆలోచించను. థ్యాంక్ యూ. మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. లోకల్ తెలుగులో మొట్టమొదటిసారిగా జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తలతో పాటు మీ స్థానిక నగరం జిల్లా మండలం ఊరు అన్ని వార్తలు వీడియోస్ ఎప్పటికప్పుడు ఒకే క్లిక్తో చూసేయండి. మీ చుట్టుపక్కల పరిసరాల్లో మీ ఏరియాలో మీకు తెలిసిన వారికి సంబంధించిన సమాచారం కోసం మా యాప్ ద్వారా పూర్తి లోకల్ ఇన్ఫర్మేషన్ని తెలుసుకునే సౌకర్యం కలదు. అందుకోసం మీరు చేయాల్సిన పని మా యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఉచిత వార్తలు ఆనందించడమే.